Hi friends, welcome to Shri Vysyas Vegetarian. Iros nene enti ila ready ayanu anukuntunnara. Maina nanu first time pellayaka cinema teeskeltunnadu. Spiderman cinema kelthuna manakam ready avutunna. బైక్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా లోషన్ కానీ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ కానీ వాడండి. అప్పుడు మీకు సన్ షైన్స్ పైన కూడా మీ ఫేస్కి ఎటువంటి మచ్చలు అలా రాకుండా ఉంటాయి. నేనైతే కన్ఫామ్గా వాడతాను, ఇంట్లో ఉన్నా కానీ వాడతాను కన్ఫామ్గా. వీడియోస్ లో ఎప్పుడూ నేను డ్రెస్ అయితే వేసుకోలేదు. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. దగ్గు కదా, అక్కడ డిస్టర్బ్గా ఉంటుంది అందరికి. అలా దగ్గుతూ ఉంటే పక్కన వాళ్ళు భయపడతారు, అసలుకి కరోనా టైం కదా. అందుకని లవంగాలు పెట్టుకుంటే రాకుండా పెట్టుకోవాలంటే మన హ్యాండ్ బ్యాగ్లో పర్సన్లో కాదు, నోట్లో పెట్టుకొని ఆ రసం మింగుతూ ఉండాలి. మాకైతే ఇక్కడ నుంచి సినిమా హాల్ మినిమం 10 to 15 minutes పడుతుంది. సరే ఫ్రెండ్స్, రెడీ అయిపోయాను, బాయ్ బాయ్. అక్కడికి వెళ్ళాక మళ్ళీ సినిమా థియేటర్ చూపిస్తాను లోపలికి వెళ్ళిన దాకా. ఇప్పటికి బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మనమైతే సినిమా హాల్కి వచ్చేసాము. ఇక్కడ 3D specs కోసం టికెట్ తీసుకుంటున్నాము. మనము మూవీ టికెట్ అయితే మాత్రం బుక్ మై షోలో నుంచి మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇవి 3D specs కోసమే ఈ టికెట్స్. అయితే ఇప్పుడైతే టికెట్స్ చూపించాను కదా, సో చూడండి బయట అంటే రోడ్ పక్కనే ఉంటుంది అనమాట సత్యనారాయణ సినిమాస్ అని థియేటర్. చాలా బాగుంది థియేటర్. అయితే ఇది మొత్తం కింద మొత్తం కూడా సెల్లర్ అనమాట. ఇప్పుడు ఇది సెల్లర్ చూడండి, అక్కడ టికెట్స్ చూపిస్తున్నాను. 3D specs కోసం కొనుక్కున్న టికెట్స్, ఒక్కొక్క టికెట్ 20 rupees అంట, 2 tickets 40 rupees. అవి తీసుకుంటే అవి చూపిస్తేనే లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అట్లా స్పెట్స్ ఇస్తారు. మా ఆయన చేతిలో స్పెట్స్ ఉన్నాయి కదా, ఆ స్పెట్స్ ఇస్తారు. లోపలికి వెళ్తున్నాడు ఇంకా మా ఆయన, నేను కూడా వెళ్తున్నాను. లోపల ఫుల్గా లైట్స్ లేవన్నమాట, ఏదో బ్లూ కలర్ లైట్ అయితే వేశారు. చాలా బాగుంది సినిమా థియేటర్ మాత్రం. ఏలూరులో ఫస్ట్ టైం థియేటర్ విజిట్ చేస్తున్నాను, ఇంత బాగుంటుందని గెస్ చేయలేదు. సీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఎవరు రాలే అప్పటికి, మేము వెళ్ళినప్పటికీ కొంతమంది వచ్చారు, ఒక 10 members లోపే వచ్చారు. తర్వాత అయితే అసలు ఫుల్ రష్ వచ్చేసింది అనమాట, మొత్తం జనాలు వచ్చేసారు. ఆ ముందు సీట్స్ దాకా కూడా మొత్తం ఉన్నారు, ఫుల్ జనం ఉన్నారు. ఇప్పుడిప్పుడే వస్తున్నారు మా వెనక. మాదైతే జీ బ్లాక్ వచ్చింది, అంటే మిడిల్లో వచ్చింది అనమాట, ముందు కాదు వెనక కాదు, జీ బ్లాక్లో వచ్చింది మా సీట్స్ అవి. అదిగోండి జీ బ్లాక్లో 1 to 10 members ఇటు కూర్చోవాలి, నెక్స్ట్ వాళ్ళు అటు కూర్చోవాలన్నమాట. మాదైతే సీట్ నెంబర్ 8 and 9 అది చూడండి. సీట్స్ కూడా చూపిస్తున్నాను, సినిమా హాల్ మొత్తం చూపిస్తున్నాను. అది ఎంట్రన్స్, అక్కడ వస్తున్నారు కదా, అది ఎంట్రన్స్. ఇది సినిమా హాల్ మొత్తం సీట్స్. మా ఆయన హాయ్ చెప్తున్నాడు, చెప్పండి అందరూ హాయ్. ఇంకా థియేటర్ భలే ఉంది. అయితే నాకు చాలా బాగా నచ్చింది థియేటర్ కూడా. మా ఊర్లో కూడా ఇంత హై క్లాస్గా లేదు థియేటర్, ఏలూరులో చాలా బాగుంది. 70mm అనుకుంటాను, చాలా బాగుంది. ఇక్కడ సత్యనారాయణ సినిమాస్లో వచ్చేసరికి 2 screens ఉన్నాయి, screen 1 screen 2 అని.
మాది వచ్చేసరికి స్క్రీన్ 2 అన్నమాట. పైన కూడా ఇంకొక స్క్రీన్ ఉంది, అది స్క్రీన్ 1. అందులో అఖండ ఆడుతుంది స్క్రీన్ 1 లో. స్క్రీన్ 2 లో వచ్చేసరికి స్పైడర్ మ్యాన్ ఆడుతుంది. అఖండ సినిమా కన్నా స్పైడర్ మ్యాన్ సినిమాకి వచ్చిన వాళ్ళు అబ్బా ఎంత మందో, అసలు మనం సీట్ నెంబర్స్ ఎత్తుక్కోవాలంటే అట్లా మనకి లైటింగ్ ఉంటుంది అన్నమాట. ఆ లైటింగ్లోనే ఉంటుంది, ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ అట్లా ఉంటాయి అన్ని బ్లాక్స్. నెంబర్స్ కూడా ఉంటాయి 1 to 10 అని అలాగా. నెక్స్ట్ స్పెట్స్, 3D స్పెట్స్ అవే. స్పెట్స్ పెట్టుకొని ఒక 3-4 ఫోటోలు దిగాము, చాలా బాగున్నాయి స్పెట్స్ కూడా. మేమైతే స్పెట్స్ శానిటైజింగ్ కూడా చేసుకున్నాము, ఎందుకంటే అందరు పెట్టుకుంటారు కదా, అందుకని మేము శానిటైజ్ చేసుకొని పెట్టుకున్నాము. మీరు కూడా అలా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. డాల్బీ ఆటమ్స్ అంట సినిమా అయితే స్టార్ట్ అవ్వడానికి ముందు కొంచెం యాడ్స్ అయితే వచ్చినాయి. మూవీ టైం స్టార్ట్ అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది మూవీ. అసలు చాలా యాంగ్జైటీగా ఉంది సినిమాకి, ఎందుకంటే ఈ స్పైడర్మ్యాన్ సినిమా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ స్పైడర్మ్యాన్ సినిమాలో స్పైడర్మ్యాన్ 1, 2 ఆ స్పైడర్మ్యాన్స్ కూడా ఇందులో వస్తారంట. స్పైడర్మ్యాన్ 1, స్పైడర్మ్యాన్ 2, స్పైడర్మ్యాన్ 3 ఉన్నాయి. ఇది స్పైడర్మ్యాన్ నో వే హోమ్ అన్నమాట, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకా అమేజింగ్ స్పైడర్మ్యాన్ 1, అమేజింగ్ స్పైడర్మ్యాన్ 2, ఇంకా చాలా స్పైడర్మ్యాన్స్ అయితే ఉన్నాయి ఇందులో. మొత్తం 5 ఉంటాయి. సినిమా అయితే చాలా బాగుంటుంది. శాండ్ మ్యాన్ ఉంటాడు, ఎలక్ట్రిక్ మ్యాన్ ఉంటాడు, ఆక్టోపస్ ఉంటుంది, గాడ్జిల్లా ఉంటుంది, అండ్ నెక్స్ట్ కత్తులు మనిషి ఉంటాడు, చాలా ఉంటాయి. ఇక్కడ వరుసగా యాడ్స్ మీద యాడ్స్ వస్తూ ఉన్నాయి. ఇది ప్రో కబడ్డీ అంట. యాడ్స్ అయితే అయిపోయినాయి, ఇంకా మూవీ స్టార్ట్ అయింది. సినిమా స్పైడర్ మ్యాన్ వచ్చేసాడు, ఆమెడ హీరోయిన్, ఈడ హీరో, ఆమెడ హీరోయిన్. ఇంకా అయిపోయింది సినిమా నుండి బయటకు వచ్చేసి క్రాఫ్ట్ బజార్ అని పెట్టారు మాకు. క్రాఫ్ట్ బజార్కి వెళ్ళాము, ఎంజాయ్ చేసాము. నేను చూపించింది మీకు కొద్ది షాప్సే, అక్కడైతే చాలా బోల్డ్ షాప్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనం తెలుసు కదా తినడం, బందార్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అని ఉంది, అక్కడికి వచ్చి తిన్నాము బాగా. నెక్స్ట్ పక్కనే మాకు ఈ మధ్య క్రాఫ్ట్ బజార్లో అంటే చాలాసార్లు పెట్టారు క్రాఫ్ట్ బజార్, కానీ ఎప్పుడు ఇలాగ పెట్టాలి ఎగ్జిబిషన్. ఫస్ట్ టైం పెట్టారు ఎగ్జిబిషన్ కూడా, పిల్లలకి చాలా బాగుంది. ఏలూరు వాళ్ళు ఎవరన్నా ఉంటే కన్ఫామ్గా వెళ్ళి క్రాఫ్ట్ బజార్కి వెళ్ళి మీ పిల్లల్ని ఇలా ఆడిపించండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక పక్క మీకు షాపింగ్ చేసినట్టు ఉంటుంది, మరొక పక్క మీకు ఆడిపించినట్లు కూడా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఒక వెరైటీ గేమ్ చూపిస్తున్నాను, ఇది నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు, ఫస్ట్ టైం ఏలూరులోనే విజిట్ చేశాను. ఇది ఎప్పుడన్నా పెడతారో, ఏలూరు వాళ్ళు ఎప్పుడన్నా చూసారో నాకైతే తెలియదు, కానీ ఇదైతే చాలా బాగుంది. తొట్టిలాగా కట్టి అందులో సైకిల్స్ లాగా పెట్టారనమాట, తిరుగుతూ ఉన్నారు పిల్లలు కూడా, అది చాలా బాగుంది. వీటన్నిటికీ మనము టోకెన్ తీసుకోవాలి, ఫ్రీగా ఆడుకోవడానికి ఏమి లేదు, టోకెన్ తీసుకోవాలి. మనీ ఎంత పే చేయాలి నాకైతే తెలియదులే, కానీ చాలామంది టోకెన్స్ ఇచ్చి ఆడిపిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని. పిల్లలకి చాలా హ్యాపీగా ఉంది నిజంగా. మనం పార్క్కి అట్లా ఎట్లా తీసుకెళ్తామో ఇట్లా ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు కూడా తీసుకురండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఏలూరు వాళ్ళు ఉంటే కన్ఫామ్గా తీసుకొని వెళ్ళండి, బాగుంది క్రాఫ్ట్ బజార్ కూడా, చూశారు కదా ఈ గేమ్. నెక్స్ట్ ఇది కూడా నేను చాలా చోట్ల చూశానన్నమాట, ఇట్లా జారుడు బండలు ఇట్లా రేకువి కాకుండా ఇట్లా పెడుతున్నారు ఈ మధ్య అయితే అన్ని చోట్ల. అబ్బా దీనికైతే ఫుల్గా ఉన్నారు పిల్లలు, అసలు ఎంతమంది పిల్లలు అంటే అమ్మో చెప్పక్కర్లేదు, ఎక్కుతూ ఉన్నారు దిగుతూ ఉన్నారు, ఎక్కుతూ ఉన్నారు దిగుతూ ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు, హ్యాపీగా ఉంటారు. రైట్ అమ్మయ్యా, సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మొత్తం, నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. అంటే మా పిల్లకి 2 ఇయర్స్ కంప్లీటెడ్ అనమాట. ఈ 2 ఇయర్స్లో ఎన్నో సండేస్ వచ్చాయి, ఎన్నో సండేస్ పోయినాయి, కానీ ఈ సండే మాత్రం నేను అస్సలు మరువలేనండి. ఎందుకంటే నేను చాలా ఎంజాయ్ చేశాను. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే నాకు చాలా బాగా ఇష్టం చిన్నపిల్లలాగా, ఎందుకంటే నేను స్పైడర్ మ్యాన్స్ సినిమాస్ అన్నీ కూడా అన్నీ అంటే అన్నీ కొంచెం హాఫ్ హాఫ్ చూశాను, ఒక 2-3 సినిమాస్ మాత్రం ఫుల్గా చూశాను. అవన్నీ కూడా టీవీలోనే చూశాను, కానీ నాకు ఇంత యాంగ్జైటీ అనిపించలేదు, మామూలుగా చూశాను. కానీ మూవీ హాల్కి వెళ్ళి, ఐ మీన్ సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తే నాకైతే అసలు ఎన్ని కేకలు వేశానంటే అరిచి అరిచి, నిజంగా నాకైతే గొంతు కూడా నొప్పి పుట్టింది, అంత ఎంజాయ్ చేశాను నేనైతే. సో మీరు కూడా మీ పిల్లల్ని ఇలాంటి సినిమాస్ వచ్చినప్పుడు తీసుకెళ్ళి వాళ్ళని ఆనందపరచడానికి ట్రై చేయండి. సినిమాస్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు తీసుకెళ్తే వచ్చే థ్రిల్లింగ్ వేరు, వాళ్ళకి మిమ్మల్ని అడగకుండా వచ్చినప్పుడు తీసుకెళ్తే వచ్చే థ్రిల్లింగ్ వేరు.
కన్ఫామ్గా నేను చెప్పాను కదా, ఇన్నిసార్లు చెప్పాను అనుకోవద్దు. ఏలూరు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే స్పైడర్ మ్యాన్ సినిమా, సత్యనారాయణ సినిమాస్ బుద్ధ పార్క్ ఎదురుగా ఆడుతుంది. అఖండ సినిమాకి తక్కువ మంది వచ్చారు జనాలు, స్పైడర్ మ్యాన్ సినిమాకి ఎక్కువ వచ్చారు. అది కూడా మొత్తం కుర్రోళ్ళు వచ్చారు. అంటే జనరల్ గా స్పైడర్ మ్యాన్ అంటే చిన్నపిల్లలు ఎక్కువ చూస్తారు, అంటే చిన్నపిల్లలే వస్తారు అనుకున్నాను నేనైతే. మొత్తం అందరు కూడా కుర్రోళ్ళు వచ్చారు. చాలా బాగుంది, కేకలు అసలు అబ్బా నిజంగా అసలు ఎంత బాగుందో. మా అయితే కలిసి సినిమాకి వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి ఇంకా థ్రిల్లింగ్ గా ఉంది నాకైతే. సో అలాంటి సినిమాస్ వచ్చినప్పుడు మీ పిల్లల్ని తీసుకెళ్తూ ఉండండి. అండ్ క్రాఫ్ట్ బజార్ కూడా పెట్టారు, అందులో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. క్రాఫ్ట్ బజార్ లో కూడా మనకి కావాల్సిన ఐటమ్స్ చాలా ఉంటాయి, చాలా చాలా ఉన్నాయి. మేము కొన్ని కొనుక్కున్నాము. అండ్ క్రాఫ్ట్ బజార్ లో ఎగ్జిబిషన్ పెట్టారు కాబట్టి ప్రత్యేకించి కన్ఫామ్ గా మీ పిల్లల్ని తీసుకొని 1 వీక్ క్రాఫ్ట్ బజార్ కి వెళ్ళి ఎగ్జిబిషన్ లో వాళ్ళని హ్యాపీగా ఆడుకోమని చెప్పండి. చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతారు. అంటే నేను చెప్పానని మీరు తీసుకెళ్లాలి అవసరం లేదు, నేను చెప్తున్నాను మామూలుగా. అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. యాక్చువల్లీ మాకు కూడా లాస్ట్ వీక్ దాకా తెలియదు ఇందులో ఎగ్జిబిషన్ పెట్టారని. అంతకుముందు క్రాఫ్ట్ బజార్ పెట్టినప్పుడు, కూడా మేము వెళ్ళాము, ఎప్పుడు ఎగ్జిబిషన్ పెట్టలేదు. ఈసారి ఎగ్జిబిషన్ పెట్టారు క్రాఫ్ట్ బజార్ లో, చాలా బాగుంది. హ్యాపీగా అక్కడే షాపింగ్ చేసుకోవచ్చు, అక్కడే ఆడుకోవచ్చు, అక్కడే తినేసి హ్యాపీగా ఇంటికి వచ్చి నిద్రపోవచ్చు. అంత ప్రశాంతంగా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అక్కడ నేను యాక్చువల్ గా ఫోటో తీయలేదు కానీ అక్కడ అన్ని బొమ్మల మధ్యలో చంద్రుడు కూడా రౌండ్ గా తెల్లగా ఎలా ఉన్నాడంటే బొమ్మలాగా ఉన్నాడు అనమాట. తీసుంటే బాగుండేది అనిపించింది కానీ మిస్ అయిపోయాను అనమాట. సో ఫైనల్ గా అయితే అండి, నేనైతే సండే ఫుల్ హ్యాపీ. మీరు కూడా మీ పిల్లల్ని అండ్ మీ ఇంట్లో పార్ట్నర్స్ ని ఇలాగే హ్యాపీగా ఉంచుతారని కోరుకుంటున్నాను. అంటే యాక్చువల్ గా మేము సినిమాకి వెళ్లే వాళ్ళం కాదు, మా ఆయన ఇట్లా అన్నారనమాట. అంటే వాళ్ళ ఆఫీస్లో సత్య గారు అనే ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు బాబుని తీసుకెళ్ళాడంట, ఎంజాయ్ చేశారంట, అందుకని మా ఆయన కూడా తీసుకొని వెళ్ళాడు. నేను అడగలేదు, స్పైడర్ మ్యాన్ వచ్చి అసలు వచ్చిందని కూడా నాకు తెలీదు, కానీ తీసుకెళ్ళాడు. అందుకే థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. ఇలాంటి థ్రిల్స్ మీరు కూడా పొందాలనుకుంటే మీ హస్బెండ్కి చెప్పండి, ఇలా ఏదైనా సినిమాకు వచ్చినప్పుడు నన్ను తీసుకొని వెళ్ళు. మీరు అంటే వాళ్ళు బిజీగా ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే సండే అయ్యేసరికి రెస్ట్గా ఉండాలి అనుకుంటారు. కానీ మనం ఏంటంటే ఎప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండరు, సండే ఒకరోజే ఉంటారు కాబట్టి ఎంజాయ్ చేయాలనుకుంటాము. తప్పలేదు, ఇద్దరికి ఎవరు వాళ్ళు కరెక్ట్గానే అనుకుంటున్నారు. కానీ సండే ఒకరోజే ఉంటుంది కాబట్టి భార్యని సంతోష పెట్టడం భర్త బాధ్యత కాబట్టి సండే రోజు అలా తిప్పండి. మీ భార్యల్ని కూడా అండ్ మీ పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా తిప్పండి, ఎంజాయ్ ఫెయిల్ చేయండి. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చెప్పాను కదా, ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.